वेलकम टू एसएस न्यूज़, नेनु मी शोभा। प्रपंच कूचिपुड़ी महोत्सव जेआरपुर विद्यार्थुल प्रतिभा। हैदराबाद त्रिदंडी चिन्नजीआर स्वामीजी आश्रम में जगह प्रपंच कूचिपुड़ी महोत्सव श्रीकाकुलम जिला हेच्चर्ल नियोजकवर्ग रणस्थल मंडल जेआरपुर श्री साई मेहर नृत्य कला निकेतन विद्यार्थुलु उत्तम प्रतिभा कनबर्चारु। ఈ కార్యక్రమంలో 3000 మంది కళాకారులు ప్రదర్శనలో పాల్గొన్నారు। వీరిలో జయార్పురం విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచారు। శిక్షకురాలు నృత్య కళాకారిణి ఎన్ శైలజ ఆద్వర్యంలో ఈ ప్రదర్శనలో పాల్గొన్న విద్యార్థులు తేజ, కీర్తన, సౌగాదిక, పూజిత, శర్మిల, సురేఖ, లాస్య, మేఘనలకు త్రిదండి చిన్నజీఆర్ స్వామి చేతులు మీదుగా ప్రశంసా పత్రాలను అందజేశారు। ఈ సందర్భంగా వీరిని నియోజకవర్గంలోని పలువురు అభినందించారు। ఖర్చు చేసి కంకర రోడ్డు వేయించి ఔదార్యం చాటుకున్న జనసేన నాయకులు జీసీడం మండలం బూటుపేట గ్రామంలో జనసేన సైనికులు తమ సొంత నిధులు సమకూర్చుకుని కొంతమంది గ్రామ పెద్దల సహకారంతో పున్నాం జంక్షన్ నుంచి బూటుపేట గ్రామం వరకు 1 కిలోమీటర్ రోడ్డు సుమారు 3 లక్షల రూపాయలు ఖర్చు చేసి కంకర రోడ్డు వేయించి ఔదార్యం చాటుకున్నారు। ఇంతవరకు ఈ గ్రామంలో ఈ రోడ్డును ఎవరూ పట్టించుకోలేదని అందుకే మేమంతా కూడి ఈ రోడ్డును వేయించామని జనసేన నాయకులు అన్నారు। జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి శివశంకర్ చే రిబ్బన్ కట్ చేసి ఈ రోడ్డును ప్రారంభించారు। ఈ రోజు బూటుపేట గ్రామంలో పున్నాం పంచాయతీలో జన సైనికులందరూ కూడా సమిష్టిగా ఐకమత్యంతో రోడ్డు గత సంవత్సరాల నుంచి ఎంతమందికి చెప్పుకున్న
మాజీ గతంలో మంత్రి గారు మోసం చేశారు, ప్రస్తుతం ఎమ్మెల్యే గారు మోసం చేశారు. వేస్తామని చెప్పి వేయలేదు, శంకుస్థాపన చేశారు వేయలేదు. వీళ్ళంతా కూడా ఒకళ్ళు ప్రాధాన్యపడేది ఏంటి, పవన్ కళ్యాణ్ గారి ఆదర్శంతో మనమే వేసుకుందామని చెప్పి వీళ్ళు సొంత ఖర్చులతో శ్రమదానంతో కిలోమీటర్ పైచిలకు రోడ్డు వేయడం అన్నది ఇట్ ఈజ్ ఎ హిస్టారికల్ ఈవెంట్ ఇన్ చెర్ల కాన్షియన్స్. నిజంగా చాలా అభినందనీయం. ఇదే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ కోరుకుంటుంది. ప్రజల సమస్యలేంది, ఎప్పుడు మనం అమాయకమై ఉండాలన్నటువంటి ఆలోచనే జనసేన లక్ష్యం. జనసేన ఈ రకమైనటువంటి ప్రజాహిత కార్యక్రమాల్లో ఎప్పుడు పాల్గొంటూ బలోపేతం చేస్తుంది. ప్రజలు అర్థం చేసుకుంటున్నారు ఈ రెండు పార్టీలు వాళ్ళ రాజకీయాలకు మనల్ని మోసం చేస్తున్నాయని. రాబోయేది జనసేన పార్టీ, జనసేన ప్రభుత్వమే అని సంకేతాలు ఆ పరంపర బూట్పేట నుంచి ప్రారంభమైందని చెప్పొచ్చు. నాటి ఉపాధ్యాయ ఉద్యమ స్ఫూర్తి నేడు కానరావడం లేదని రణస్థలం మండలం మాజీ ఏపీటీఎఫ్ అధ్యక్షులు పున్నాన నరసింహన్ నాయుడు అన్నారు. నాడు ఏ విధమైన ఫోన్లు, వాహనాలు, తదితర సదుపాయాలు లేకపోయినప్పటికీ పోస్ట్ కార్డు ద్వారా ధర్నా కార్యక్రమాలకు హాజరు కావాలని పిలుపునిస్తే అందరు ఉపాధ్యాయులు ధర్నా, ర్యాలీ, తదితర పోరాట కార్యక్రమాలకు తండోపతండాలుగా తరలివచ్చి పాల్గొనేవారు. నేటి ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలలో ఐక్యత లేనందున సమస్యలు పరిష్కారం కావడం లేదని అన్నారు. ఐక్య ఉద్యమాల ద్వారా ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం అవుతాయన్న విషయాన్ని ఉద్యోగ సంఘాలు గ్రహించాల్సిన అవసరం ఉందని అన్నారు. కొత్త సమస్యల పరిష్కారం కాకపోయినప్పటికీ నాటి ఉద్యమ నేతలు పోరాడి సాధించిన సమస్యలు, హక్కులు అంతరించిపోతున్నాయని ఆయన అన్నారు. ఇదే విధానం కొనసాగితే భవిష్యత్తులో ఉపాధ్యాయ ఉద్యోగ భద్రత కూడా లభించదని ఆయన తెలిపారు. సిపిఎస్ రద్దు, నూతన విద్యా విధానం అమల్లో ఉన్న అవకతవకలు, ప్రభుత్వం బకాయి పడిన 6 డిఏల చెల్లింపు, పీఆర్సీ తదితర అనేక ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యల కోసం సంవత్సరాల తరబడి దశల వారీగా పోరాడుతున్నా ప్రభుత్వం స్పందించకపోవడం విచారకరమని అన్నారు. ఇకనైనా ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు సంఘటితమై సమస్యల సాధన కోసం ఐక్యంగా పోరాడాల్సిన అవసరం సమయం ఆసన్నమైందని ఆయన అన్నారు. నాటి ఉపాధ్యాయ ఉద్యమ స్ఫూర్తి నేడు కానరావడం లేదు. కారణాలు ఏమైనప్పటికీ ఉపాధ్యాయులు సమస్యల సాధన కోసం పోరాడుతున్న ప్రభుత్వం స్పందించడం లేదు. ఐక్య ఉద్యమాల ద్వారానే ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం అవుతాయన్న విషయాన్ని అందరూ గమనించాలి. నాటి ఉపాధ్యాయులు అనేక ఆర్థిక పరిస్థితులకు సంవత్సరాల తరబడి వేతనాలు రాకపోయినా తన వృత్తి ధర్మాన్నే చిత్తశుద్దితో పనిచేసేవారు. ఆనాడు ఉపాధ్యాయులు జీవన వృత్తి చూస్తే చిరిగిన పంచి, గొడుగు, అరిగిన చిప్పులు, చెదరిన జుత్తుతో, ఆకలి మంటలతో అలమటిస్తూ అనేక ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటూ తన వృత్తి ధర్మాన్ని చేసేవారు. ఆనాడు ఏ రకమైన సదుపాయాలు లేకపోయినప్పటికీ చిన్న పోస్టు కార్డు ద్వారా పిలుపునిస్తే ధర్నా కార్యక్రమాలకు తండోపతండులుగా అందరూ ఉపాధ్యాయులు తరలివచ్చారు. ఆ కార్యక్రమం విజయవంతం అయ్యే వరకు కూడా పోరాడి సాధించేవారు. ఆనాటి ఉద్యమ నేతలు సింగరాజు రామకృష్ణ గారిని, చెన్నుపాటి లక్ష్మయ్య గారిని, అలాగే మాణిక్యాంబ తదితర అనేక మంది నేతలు ఆనాడు పోరాడి సాధించిన ఫలితాలు నేడు ఒక్కొక్కటి అంతరించిపోతున్నాయి. దీనికి కారణం మనం సంఘటితంగా లేకపోవడమే కారణం. ఈనాడు చూస్తే సిపిఎస్ రద్దు చేయమని పోరాడుతున్నా, పాత పెన్షన్ విధానం అమలు చేయాలని అభ్యర్థిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు, పీఆర్సీ అమలు చేయలేదు, నూతన విద్యా విధానంలో అనేక అవకాశాలతో ప్రారంభిస్తుంది, 3, 4, 5 తరగతుల్ని హై స్కూల్లో 3 కిలోమీటర్ దూరంలో ఉన్న హై స్కూల్లోకి పంపించడం వల్ల విద్యా విధానం కుంటుపడే ప్రమాదం ఉంది. ఈ విషయాన్ని ప్రభుత్వం స్పందించుకోలేదు సంఘాలు చెబుతున్నప్పటికీ. అలాగే ప్రభుత్వం బకాయి పడిన 6 డిఏలు నేటికి చెల్లించలేదు. ఈ విషయమై 2 సంవత్సరాల నుంచి ఉపాధ్యాయులు ధర్నా కార్యక్రమాలు, పోరాట కార్యక్రమాలు చేపడుతున్నా ప్రభుత్వం ఏ విధమైన స్పందన కనిపించడం లేదు. నర్సనపేట నియోజకవర్గం పోలాకి మండలం పిన్నింటిపేట గ్రామంలో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా 96వ జయంతి వేడుకలు. Yeah.
నియోజకవర్గం పోలాకి మండలం పిన్నింటిపేట గ్రామంలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా 96వ జయంతి వేడుకల సందర్భంగా పుట్టపర్తి నుంచి వచ్చిన ఉత్తర్వుల మేరకు శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ప్రీతి సేవా సమితి గాని భజన మండలి గాని నిర్పేద కుటుంబాలు ఉన్న ఒక గ్రామాన్ని దత్తత తీసుకుని ఆ గ్రామస్తులందరికీ కొత్త బట్టలు భోజనాలు పిల్లల చదువుకి సంబంధించిన వస్తువులు పంపించమని ఉత్తర్వులు వచ్చాయి. కనుక శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలం పిన్నింటిపేటలో ఉన్న భగవాన్ శ్రీ సత్యసాయి బాబా భజన మండలి వారు ఆ చుట్టుపక్కల ఉన్న తోనంగిపేట అనే గ్రామాన్ని దత్తత తీసుకుని వారందరికీ బట్టలు భోజనాలు పిల్లల చదువుకు సరిపడే వస్తువులు అందించడం జరిగింది. ఈ కార్యక్రమం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా భజన మండలి కన్వీనర్ అయినటువంటి పుట్నూర్ రత్నాకర్ మరియు వారి భక్త బృందం ఆధ్వర్యంలో జరిగింది. స్వామి మార్గం నడిపించడానికి అందరు కూడా కుటుంబాలతో సంక్షేమంగా ఉండడానికి స్వామి ఆశిస్తున్న దానికి అందరికీ అందడానికి ఉద్దేశించి ఇక్కడ గ్రామ సేవా కార్యక్రమం మనం పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇక్కడ పేదవాళ్ళు అందరు కూడా మనకి కోరిన సహాయం అదే స్వామి మనకి అవకాశం ఇచ్చిన విధంగా వాళ్ళకి భోజనం పెట్టి ఆ పూటకి అలాగే వాళ్ళకి వసతిదానం కూడా ఇవ్వడానికి మనం సంకల్పించుకున్నాం. అదంతా కూడా స్వామి ఆశీస్సులతో జరుగుతుంది. మనం ఇచ్చేది కాదు, స్వామి యొక్క ప్రసాదం అది. స్వామి ఆశీస్సులతో పాటు స్వామి వారి కుటుంబాలకు వెళ్తున్నారు. అంచేత మనందరం ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామి ప్రభుకి పాత్రలు కావాలి. అలాగే వాళ్ళ గ్రామానికి కూడా మంచి చేయాలని స్వామి ఆశీస్సులు ఈ గ్రామానికి నిండుగా ఉండాలని అందరికీ ఆయుర ఆరోగ్యాలన్నీ ఐశ్వర్యాలని స్వామి ప్రసాదించాలని అందరికీ కూడా మంచి మార్గంలో నడిపించి పిల్లలందరినీ చాలా వృద్ధిలోకి తీసుకురావాలని గ్రామానికి మంచి అభివృద్ధి సాధించాలని ఆ శక్తి యుక్తి కూడా స్వామి గ్రామస్తులందరికీ ఇవ్వాలని మనం కూడా గ్రామస్తుల తరఫున స్వామిని ప్రార్థిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అప్పుడప్పుడు మనం ఈ గ్రామానికి వస్తుంటాము. ఇక్కడ పిల్లలకి అవసరమైతే ట్యూషన్ కానీ లేదా బాల వికాస్ కానీ ఎక్కువ మంది చదువుకున్న పిల్లలు కానీ ఉంటే వాళ్ళకి బాల వికాస్ పెట్టడానికి కూడా మేము ప్రతి ఆదివారం పెట్టడానికి ఆలోచిస్తున్నాం. ఆ గ్రామస్తుల అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే బాగుంటుంది. రేగడి మండలం నాయిరాల వలస హై స్కూల్ ఉపాధ్యాయుడు గణేశ్వరరావు తెలంగాణ రాష్ట్ర శ్రీశ్రీ సాహితీ అవార్డుకు ఎంపికయ్యారు. రేగడి మండలం నాయిరాల వలస హై స్కూల్ ఉపాధ్యాయుడు బొమ్మిరెడ్డి పల్లి వెంకట గణేశ్వరరావు తెలంగాణ రాష్ట్ర శ్రీశ్రీ సాహితీ అవార్డుకు ఎంపికయ్యారు. ఆదివారం గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ అనుమకొండలో జరిగిన విశిష్ట సేవా అవార్డుల ప్రధానోత్సవంలో తెలుగు వెలుగు జాతీయ సాహితీ వేదిక అధ్యక్షుడు పోలోజు రాజ్కుమార్, తెలంగాణ శాసన మండలి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కోర రఘోత్తమరెడ్డి, అసిస్టెంట్ జనరల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోరుట్ల న్యాయస్థానం కటకం రాజేంద్ర ప్రసాద్, సాహితీ వేదిక కన్వీనర్ సంగ శ్రీధర్ ఈ అవార్డును గణేశ్వరరావుకు ప్రదానం చేశారు. అవార్డు పేరిట స్వల్ప నగదు, జ్ఞాపిక, ప్రశంసా పత్రంతో పాటు ఘన సన్మానం నిర్వహించారు. ఇటీవల ఈయన రాసిన కరోనా, వలస బ్రతుకు, మట్టి మనిషి, ఆత్మహత్యలు వద్దని ప్రబోధాత్మక గీతం ఈ అవార్డు లభించడానికి ప్రాతిపదికగా తీసుకున్నట్లు తెలంగాణ రాష్ట శ్రీశ్రీ సాహితీ అవార్డు గ్రహీత గణేశ్వరరావు ఎస్ఎస్ న్యూస్ కు తెలిపారు. గణేశ్వరరావుకు ఈ విశిష్ట పురస్కారం రావడం పట్ల రేగిడి మండలం ఎంపీపీ అప్పల్ నరసమ్మ, వైస్ ఎంపీపీ అచ్చెన్నాయుడు, మండల విద్యాశాఖాధికారి ఎంవి ప్రసాదరావు, పలు ఉపాధ్యాయ సంఘ కార్యవర్గ బాధ్యులు, రాజాం రచయితల వేదిక కన్వీనర్ గార రంగనాథం, రాష్టపతి అవార్డు గ్రహీత కుదుమ తిరుమలరావు, నాయరాల వలస పాఠశాల ప్రధానోపాధ్యాయులు తిరుపతిరావు తదితరులు అభినందించారు. అంబేద్కర్ ఆశయ సాధనకు నిరంతర పోరాటాలే శరణ్యమని దళిత హక్కుల పోరాట సమితి పిలుపు.
రాజ్యాంగంలో అంబేద్కర్ దళితులకు కల్పించిన హక్కుల సాధనకు పోరాటాలే శరణ్యమని దళిత హక్కుల పోరాట సమితి రాష్ట ప్రధాన కార్యదర్శి అధ్యక్ష కార్యదర్శులు కరవది సుబ్బారావు జేవీ ప్రభాకర్ రావు బూసి వెంకట్రావులు అన్నారు. జలమూరు మండలం టీ లింగాలపాడు గ్రామంలో ఆదివారం నాడు దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో జరిగిన అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు. స్వాతంత్ర్యం అనంతరం దేశ ప్రజలు కూడబెట్టిన ప్రభుత్వ ఆస్తులు సంస్థలు ప్రైవేటీకరణ చేసి కార్పొరేట్ శక్తులకు ఊడిగం మోడీ చేస్తున్నారని ఆరోపించారు. రిజర్వేషన్లు కాపాడటం ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల హక్కులను రక్షించవచ్చని అన్నారు. కరోనా వంటి కష్టకాలంలో కూడా అంబానీ ఆదానీ ఆస్తులు పెరిగి సామాన్యుల జీవితాలు నాశనం అయ్యాయని సిపిఐ జిల్లా కార్యదర్శి సనపల నరసింహులు అన్నారు. మూడు నల్ల వ్యవసాయ చట్టాల ద్వారా రైతులకు, నాలుగు లేబర్ కోడ్స్ ద్వారా కార్మికులకు, ప్రైవేట్ చేస్తూ ఉద్యోగులు, నిరుద్యోగ యువతకు ధరలు పెంచి సామాన్యుల నడ్డి విడిచిన మోడీ విధానాలను వ్యతిరేకంగా ప్రజా పోరాటాలు ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. డాక్టర్ బాబాసాహెబ్ కన్న విగ్రహాలు ప్రపంచంలో ఏ నాయకుడికి లేవు. ఆయన ఏం చేశాడైనా? ఆయన కట్టుపట్టుకున్నాడా? ఆయన ఏమి గొడవలు పట్టుకున్నాడా? కానీ దేశ చరిత్రలోనే, భారతదేశంలోనే 60,000 పుస్తకాలు చెందిన ఎక్కడైక నాయకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక్కడే గుర్తుపెట్టుకుంటున్నారు. మహానీయుడి విగ్రహాన్ని మన గ్రామంలో ఆవిష్కరించుకుంటాం. మిత్రులారా, ఒక పేపర్ సాధనకు ఇబ్బంది పడతాం మనం, కానీ భారతదేశంలోనే 60,000 పుస్తకాలు చెందినటువంటి గొప్ప మేధావి, తాత్వికుడు, భారతదేశానికి దశని దుశని చూపించినటువంటి గొప్ప మార్గదర్శకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని మనం పెట్టుకున్నాం. అందుకే మనం ఉంటున్నాం. మన పిల్లల్ని తప్పకుండా చదివించాలి. అంబేద్కర్ ని దేశం ఎంత గొప్పగా కూడుతుందని కారణం చదువు ఒక్కటే. చదువే ఆయుధం. చదువు కోసమే 18 గంటల పాటు రోజుకి 18 గంటలు కేటాయించిన ఒకే ఒక డాక్టర్ బిఆర్ అంబేద్కర్. పాలకొండ మండలం బుక్కురా గ్రామ సమీపంలో 24 క్యాన్లతో 240 లీటర్ల నాటుసారా పట్టివేత. శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండలం బుక్కురా గ్రామ సమీపంలో నాటుసారా తరలింపు. బొలేరో పికప్ వ్యాన్ లో 24 క్యాన్లతో 240 లీటర్ల నాటుసారా తరలిస్తున్న విషయం పాలకొండ పోలీసులకు సమాచారం అందడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని తరలిస్తున్న నాటుసారా వ్యాన్ ను, ఇద్దరు వ్యక్తులు సరళ కామేశ్వరరావు, సవర దుర్గారావును అదుపులోకి పోలీసులు తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నాటుసారా సప్లైదారుడైన సవర కృష్ణారావును త్వరలో పట్టుకుని అరెస్టు చేస్తామన్న పాలకొండ పోలీసులు. సింహాచలం దేవస్థానంలో శ్రీ వరాహలక్ష్మి నృసింహ స్వామి వారి నిత్య కళ్యాణ మహోత్సవం వైభవపేతంగా జరిపారు. శరతృతువు ఆశ్వయుజ బహుళ చవితి రోజున సింహాచల పుణ్యక్షేత్రంలో ఆస్థాన వేద పండితుల వేద మంత్రాల, నాదస్వర మంగళ వాయిద్యాలతో శాస్త్రోక్తంగా పలు ఆర్జన సేవలు వైభవంగా నిర్వహించారు. అర్చకులు వేకువజామున స్వామిని సుప్రభాత సేవతో మేల్కొలిపి
ప్రాతకాల పూజలు సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజు స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి ఆలయ కళ్యాణ మండపంలో వేదికపై అధిష్ఠింపజేసి వేదమంత్రాలు నాదస్వర మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి నిత్య కళ్యాణ మహోత్సవం వైభవపేతంగా జరిపించారు. ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా భక్తులు శ్రీ స్వామివారి ఆర్జిత సేవల్లో పాల్గొని తరించారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు SS న్యూస్.